కలిస్తే ఎంత దూరం వెళ్ళగలుగుతారో 10 మందిని కలిస్తే ఎంత దూరం వెళ్ళగలుగుతారో ఈ విజన్ వాళ్ళు చూసారు ముందే అందుకోసమే ఈ సక్సెస్ ని సాధించారు ఒక కోటీశ్వరుడు అవడం కూడా చాలా ఈజీ ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అవడం కూడా చాలా ఈజీ అతిపెద్ద కష్టమైన పని ఏదైనా ఉందంటే दानेवलपे Four core steps to build your dream team. First one వచ్చేసి identify the skills of your team members. అంటే ప్రతి ఒక్కరు ప్రతి పల్లి చేయలేరండి. ఓకే మీ టీమ్ లో కూడా ఒకరిని కస్టమర్ ని తీసుకురావడం వాళ్ళని మాట్లాడగలడం ఎక్స్‌పర్ట్ ఉంటారు. కొంతమంది కస్టమర్స్ ని ఎక్కువ వాళ్ళతో నెట్వర్క్ చేయడంలో ఎక్స్‌పర్ట్ ఉంటారు. వాళ్ళని మీ దగ్గరికి తీసుకొస్తే మీరు వాళ్ళని కన్వర్ట్ చేయాలి. మళ్ళా మీరేం చేస్తారు వన్ కెపాసిటీ ఏంటో తెలుసుకోకుండా అరే నువ్వు తీసుకొచ్చిన కదా నువ్వు మాట్లాడేసేయి మాట్లాడేసేయి అయిపోతుంది నువ్వు మాట్లాడేసేయి అరే అది వీక్ ఉంది అది గ్రహించాలి మీరు. ఓకే వాళ్ళ దగ్గర నెట్వర్క్ ఎక్కువ ఉంది స్కిల్స్ తక్కువ ఉన్నాయి అప్పుడు మీరేం చేయాలి ఆ నెట్వర్క్ని మీరు వాడుకోవాలి. రెండోది స్కిల్స్ తక్కువ ఉన్నాయని చెప్పేసి పక్క పెట్టదు కదా స్కిల్స్ డెవలప్ చేసుకుంటూ రావాలి. అట్లా ప్రతి టీం లోపల కొన్ని స్కిల్స్ ఉంటాయి ప్రతి మనిషి లోపల ఉంటాయి కానీ అది గ్రహించి దాన్ని ప్రాపర్గా డెవలప్ చేసేవాడే లీడర్ అంటారు. ఈరోజు ధోనీకి తెలుసు ఏ టైంలో ఏ బౌలర్కి ఎప్పుడు బౌలింగ్ ఇవ్వాలో ఏ టైంకి ఏ బ్యాట్స్మెన్ని బ్యాటింగ్కి పంపించాలో ఎలాంటి డిసిజన్ తీసుకోవాలో ఎందుకంటే అతనికి ప్రతి ఒక్క టీమ్ది స్కిల్స్ ఏంటో తెలుసు. సరే ఇప్పుడు మీరు చెప్పండి నేను ఒక క్వశ్చన్ అడతా ఒక టీం మీ కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్కిల్స్ మీకు ఎప్పుడు తెలుస్తాయి వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు. ఓకే ఇంకా ప్రాక్టీస్ ఓకే ఇంకా వాళ్ళతో వర్క్ చేసినప్పుడు ఇంకా క్లోజ్గా ఉన్నప్పుడు ఇంకా హార్డ్ వర్క్ అప్పుడు ఓకే ఇంకా మనది ఏదైనా వర్క్ ఇచ్చినప్పుడు కూడా తెలుస్తుంది ఎగ్జాక్ట్లీ ఆ చేసిరా ఓకే చేయలేదంటే ఎక్కడో డ్రాబ్యాక్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఓకే ఇంకా మీరు వాళ్ళ స్థానంలో ఉన్నప్పుడు క్లియర్గా తెలుస్తుంది వాళ్ళ స్థానంలో ఉన్నప్పుడు తెలుస్తుంది వాళ్ళ స్థానంలో ఎప్పుడు ఉంటారు ఇప్పుడు మీరు చెప్పినవన్నీ ఎప్పుడైతే మీరు ఆ స్కిల్స్ని ఐడెంటిఫై చేస్తారో అప్పుడు మీరు కరెక్ట్గా వాళ్ళతోనే వర్క్ చేపించుకోవచ్చు మీకు వాళ్ళకి కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉండదు. సిక్స్ ఇక్కడ నేను సిక్స్ అని రాసిన ఇక్కడ సిక్స్ ఇప్పుడు కిరణ్ సార్ ఇక్కడ నిల్చుంటాడు నైనాది సిక్స్ సార్ నైనాది ఇప్పుడు మీరు మీరు చెప్పండి సార్ ఇద్దరు కరెక్టే ఎందుకంటే మీరు థర్డ్ పర్సన్ కాబట్టి టీంలో ఎప్పుడైతే మీరు అబ్జర్వ్ చేయాల్సింది మీ టీంని అర్థం చేసుకోవాలంటే థర్డ్ పర్సన్ లాగా అర్థం చేసుకుంటే మీ టీం అర్థమవుతారు అది డెవలప్ చేసుకోవాలి ఎంత డెవలప్ చేసుకుంటే అంత టీం స్ట్రాంగ్ అవుతారు. సో అందుకోసమే ఐడెంటిఫై స్కిల్స్ ఎప్పటివరకైతే స్కిల్స్ని ఐడెంటిఫై చేయకపోతే గ్యాప్ పెరుగుతుంది అనమాట ఇద్దరు నేను చెప్పినా వాడు చేయలే నేను వాళ్ళకి చేయమన్నా ఆయన కూడా వాడు పని చేయలే మీ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతాయి వాళ్ళ ఎలిజిబిలిటీ ఏమో తక్కువ ఉంటాయి రెండు మ్యాచ్గా అన్నప్పుడు ఏమవుతుంది గొడవలు స్టార్ట్ అయితే క్లాష్ వస్తాయి దాని తర్వాత బ్రేకప్ అందుకోసం అర్థం చేసుకోండి. అండ్ నెక్స్ట్ ప్లగ్ దెమ్ విత్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇది చాలా ఇంపార్టెంట్ ప్లగ్ దెమ్ విత్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ అని అంటే మీరు రాగానే ఆ పర్సన్కి ఎన్ని తీసుకొస్తావు ఎంతమంది తెలుసు ఇగో మనకు ఆ సైట్ ఉంది మనకు ఈ సైట్ ఉంది మనకు ఆ సైట్ ఉంది ఇవన్నీ ఫస్ట్ ఇవి కావండి ఫస్ట్ వాళ్ళకి ఒక సిస్టమ్ గురించి చెప్పండి. మీరు ఎడ్యుకేషన్ సిస్టమ్ తెలుసు కదా నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ టెన్త్ క్లాస్ దాని తర్వాత ఇంటర్మీడియట్ ఇది ఒక సిస్టమ్ ఉంది ఎడ్యుకేషన్ సిస్టమ్కి అట్లా మీరు కూడా మన రియల్ ఎస్టేట్లో ఒక సిస్టమ్ వాళ్ళకి నేర్పించాలి. అండ్ మూడోది ఇది చాలా ఇంపార్టెంట్ మేక్ స్మాల్ గోల్స్ అండ్ సెలబ్రేట్ విత్ దెమ్ అంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఒక చిన్న సైట్ ఫస్ట్ అతను సైట్ మనది ఒకటి ప్లాట్ డన్ కాగానే మనం ఏం చేస్తే ఏదో చిన్న సెలబ్రేషన్ వాట్ ఎవర్ ఇట్ మే బి నో ఇంకా కొంచెం పెద్దగా ఆలోచించండి ఒక కస్టమర్ తీసుకొచ్చాడంటేనే మీరు అప్రిషియేట్ చేసి సెలబ్రేట్ చేయాలి ఆ పర్సన్తోని అర్థమవుతుంది కస్టమర్ తీసుకొచ్చాడంటేనే ఆ ఫస్ట్ అక్కడనే మీరు చాలా అప్రిషియేట్ చేయాలి కొత్త వాళ్ళకి.
ఓకే. దాని తర్వాత అతను తీసుకొచ్చాడు, బట్ ఈవెన్ దో అతను బెస్ట్ ఇచ్చాడు, అక్కడ రిజల్ట్ రాలేదు, అయినా అప్రిషియేట్ చేయాలి, అక్కడ సెలబ్రేట్ చేయాలి మీరు. ఓకే, అండ్ దాని తర్వాత స్టెప్ బై స్టెప్ ఇంకేం చేయాలంటే, నెక్స్ట్ ఆ పర్సన్ ప్లాట్ డన్ అయిందా, ఇంకా అక్కడ చాలా పెద్ద సెలబ్రేషన్ జరగాలి. ఎందుకు ఒక బొనాన్సా వరకే మీరు వెయిట్ చేస్తున్నారు? ఎందుకు మీ టీంలో మీరు ఎందుకు బొనాన్సా క్రియేట్ చేయకూడదు? ఆలోచించండి కదా. ఇట్లా స్మాల్ స్మాల్ స్కీమ్స్ మీరు పెట్టండి, స్మాల్ స్మాల్ అచీవ్మెంట్స్ పెట్టండి వాళ్ళకి, చిన్న చిన్న గోల్స్ ఇవ్వండి. గోల్స్ చిన్న చిన్న అంటే ప్లాట్లు డన్ చేయడమే గోల్స్ కాదు, ఒక 5 మంది తీసుకురావడం గోలు, ఒక 10 మందిని తీసుకురావడం గోలు, ఒక 10 మీటింగ్లు డన్ చేయడం గోలు. ఓకే, తర్వాత ప్లాట్ మీ సీనియారిటీ మీ ఎక్స్పీరియన్స్తో వాళ్ళతో ఎట్లయినా మీరు క్లోజ్ చేయొచ్చు. ఫస్ట్ స్మాల్ స్మాల్ గోల్స్ చేయండి కదా, అండ్ అచీవ్ కాగానే సెలబ్రేట్ చేయండి. నా 4th పాయింట్ ఏం చేయదు, 3 పాయింట్లను డూప్లికేట్ చేసుకుంటూ పోవాలి మళ్ళీ, అంతే. ఇంకే సింపుల్, ఆ 3 ఏదైతే ఉన్నాయో డూప్లికేట్ చేయాలి. కానీ ఇక్కడ ఒక ప్రాసెస్లో అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది. మీ టీమ్ని మీరు డెవలప్ చేసేటప్పుడు ప్రతి నిమిషం, ప్రతి సెకండ్, ప్రతి కార్నర్లో మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తుంటారు. మీరు ఎంతైతే చెప్పి నేర్పించాలనుకుంటారో వాళ్ళ మీ దగ్గర నుంచి చూసి అంత నేర్చుకుంటారు. డబల్ ఎగ్జాంపుల్ చెప్తా కదా, ఎందుకు పర్సన్ పడుతున్నారు? ఒక ఫింగర్ ఇలా చూపెట్టించండి అందరూ, ఒక ఫింగర్ ఇలా చూపెడు, వేలు చూపెట్టండి, తిప్పండి తిప్పండి, తీసుకురండి ఫేస్ దగ్గరికి, టచ్ యువర్ చిన్. అది కాదు చిన్ అంటే గిది, నేను ఇట్లా చేసినా మీరు అట్లనే చేశారు, మీరు ఇట్లా చేయండి మీ కింద టీమ్ లీడర్ కూడా ఇట్లనే చేస్తారు. కస్టమర్కి ఏదైతే ఉందో సీదా సైట్ విజిట్ చేయాలంటే అక్కడ కూర్చొని, సార్ ఈరోజు డిస్కషన్ చేద్దాం సార్ మంచిగా, నెక్స్ట్ మీ టీం కూడా డిస్కషన్ చేస్తారు మంచిగా, ఓకే, ఎట్లా చేస్తారో అట్లా డూప్లికేట్ చేస్తుంటారు వాళ్ళు. సో ఎందుకంటే ఇప్పుడు చేశారు కూడా డూప్లికేట్, సో అట్లనే వాళ్ళు కూడా డూప్లికేట్ చేస్తారు. ఎందుకంటే పిల్లలైనా సరే, ఈ భూమి పైన ఏ మనుషులైనా సరే, చెప్పింది విని నేర్చుకోరు, చూసింది విని నేర్చుకుంటారు. సో మీ టీం కూడా మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు, విన్నది నేర్చుకోరు. అబ్జర్వ్ చేయండి. పిల్లలకు కూడా పేరెంట్స్ ఒక రోల్ మోడల్, ఒక ఇన్స్పిరేషన్, ఒకటి అవన్నీ ఉన్నాయి. ఎప్పుడు ప్రతి ఒక్కటి కూడా పేరెంట్స్ని అబ్జర్వేషన్ మ్యాక్సిమం పిల్లలు కూడా నేర్చుకుంటూనే ఉంటారు. అబద్ధాలు ఆడడం ఏ పిల్లలు కూడా పుట్టుకతో నేర్చుకోరు, పేరెంట్స్ దగ్గర నుంచి సంవేర్ సహో నేర్చుకుంటుంటారు అన్నమాట. నౌ టీమ్గా ఉంటే మీ వాల్యూ మార్కెట్లో చాలా హై లెవెల్లో పెరుగుతుంది. ఎలా పెరుగుతుంది? ఇప్పుడు ఒక పళ్ళ బండి ఉంది, నేను అక్కడికి వెళ్ళాను, అక్కడ 2 ఫ్రూట్స్ అతను డివైడ్ చేసి పెట్టాడు అనమాట. ఒక ఫ్రూట్స్ ఏంటంటే గ్రేప్స్ అన్నీ ఇట్లా కుచ్చుకుచ్చుగా లేవు, డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి. నేను అతను ప్రైస్ అడిగిన, ఎంత ఇది? 30 రూపీస్ కేజీ వగరా అంటున్నాడు. ఓకే, ఇదెంత కుచ్చుకుచ్చుకున్నాయి కదా, ఇవి ఎంత? ఇవి వచ్చేసి మీకు మినిమం 70 రూపీస్ పడుతుంది. ఎందుకు? బికాస్ అవి విడిగా ఉన్నాయి కాబట్టి వాటికి అంత వాల్యూ ఉండదు, అంత టేస్ట్ ఉండదు, అండ్ అంత క్వాలిటీ కూడా ఉండదు. ఇవి కాబట్టి కలిసి ఉన్నాయి, గుచ్చగుచ్చగా ఉన్నాయి కాబట్టి ప్రైస్ ఎక్కువ ఉంటుంది. మీ టీం కూడా కలిసి ఉంటే మీ ప్రైస్ ఎక్కువ ఉంటుంది, గుచ్చుగుచ్చుకుంటే మార్కెట్లో మీ ప్రైస్ పోతుంది. సో కలిసి ఉండండి, స్ట్రాంగ్ ఉండండి, సో దట్ కంపెనీలో మార్కెట్లో మీకంటూ ఒక వాల్యూ అనేది మీరు క్రియేట్ అవుతుంది.